మధురంగా సాంగ్ ఉంటే మళ్ళీ ఏమిటా అనుకుంటున్నారా? అండ్ వన్స్ అగైన్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రిమెంబర్ సచ్ అ బ్యూటిఫుల్ కంపోజింగ్ చేశారు పాలిగుమ్మి గారు. దిస్ ఇస్ ద టైమ్ ఐ థాట్ టు పే హోమేజ్ ఫర్ హిస్ అండ్ గివ్ హిమ్ ఇస్ ఎనోవేషన్ యూ హ్యావ్ టు గివ్ హిమ్. ఇప్పటిలాగే వన్స్ అగైన్ పాలిగుమ్మి గారు హెస్ బ్రాట్ లైఫ్ టు ద వర్డ్స్ ఆన్ దిస్ పేపర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ హిమ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హిమ్ దిస్ గ్రేట్ కంపోజర్. We are very fortunate and honored this evening to have with us Sri Palagummi Garu. From the days of his tenure as a director of the light music in All India Radio to this day, he has composed thousands of songs in Telugu of eminent writers and poets. Besides being a legendary composer, Sri Palagummi Garu is a prolific writer, playwright and a poet. A recipient of many awards, including the Nandi Award from the Government of Andhra Pradesh for the best music direction, Sri Palagummi Garu's contribution to the world of music and poetry is earth-inspiring. Idaithe time teesukuni mari kontha Sheshendra gari gurinchi malli cheptunnam. Atu Sanskritam, Telugu classical literature punadi, itu European modern sahitya pogadala prabhavam, rajakeeya samajika paristhitulaku spandana, panditya medha, kavitvam, ఇవన్నీ కలపోసిన ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ శేషేంద్ర గారిది. ఆయన కవితా ధోరణికి సింపుల్ బట్ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ కి కొన్ని మధ్య తనుకులు మళ్ళీ చెప్తాను. హీఈస్ క్వైట్ అట్ ఈజ్ ఇన్ బోత్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ పోయిట్, అలాగే వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫిలాసఫీ. సో హీ హాస్ బీన్ కంఫర్టబుల్ ఇన్ బోత్ వేస్ అనమాట. ఇన్ వన్ ఆఫ్ దిస్ ఈస్ అబౌట్ ట్రెడిషన్. వసంతాన్ని అప్సరసతో పోలుస్తూ ఆమె ఆకాశాలు దాటుకుంటూ మిన్ని ఎగసి పడుతుంటే ఆమె కొంగు తగిలి కొండా కోనా పులకించిపోయాయట, అదే అప్పుడే అది వసంత ఋతువు అట అంటారు ఒక సందర్భంలో. ఈ రోజుల్లో సినిమాల్లో బైలింగ్వల్ ప్రయోగాలు చేస్తున్నాం క్రేజీ కియారే అంటూ, కానీ అదెప్పుడో ఆనాడే ఆయన హుషారుగా రాశారు కవి శేషేంద్ర గారి లాగా, మనసా ప్యార్ కరు అంటూ. వచన కవిత్వంలో నక్షత్రాలు పక్షులు ఇవన్నీ ఇప్పుడు అన్ఫ్యాషనబుల్ కదా, మరెందుకు వదిలేయలేదు అంటే ఆయన వాళ్ళు బుద్ధిపూర్వకంగా విసర్జించడం అనవసరపు ప్రయాస. చెట్లు పక్షులు ఇవన్నీ కూడా మన కుటుంబం. ఏవైతే వాళ్ళు కవిత్వంలో పరిహరించారో వాటిని జీవితంలో పరిహరించమనండి, జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందో. ఇవన్నీ ఉన్నప్పుడే సంపూర్ణ సమాజం అవుతుంది. వాటిని నేను సాంప్రదాయ పద్ధతిలో వాడలేదు, నా అనుభవంలోంచి వాడాను అంటారు. జీవితం మీద ఆయన వ్యాఖ్యానం, జీవితంతో యుద్ధం చేయడం అంటే ప్రపంచ యుద్ధం కన్నా ఇది చేయడమే గొప్ప అంటారు. విమర్శకులు నిజాయితీ పరులుగా ఉండాలంటారు ఆయన. తన గురించి తాను ఇలా అన్నారు, రాజకీయ పరంగా సిద్ధాంత పరంగా నేను కమ్యూనిస్ట్ని, సాంస్కృత పరంగా ప్రథమ స్థానం భారతీయ సంస్కృతికి ఇస్తూ ప్రపంచ సంస్కృతి అంతా ఆధునిక మానవుడు తనలో తాను తెలుసుకోవాలనే విశ్వాసం కలిగిన వాడిని నేను. ప్రధానంగా వాల్మీకి కవిత్వంతో నేను ప్రభావితున్నాను అన్న ఈ పండితుడు యుగ కవి, ప్రపంచ వాగ్మయంతో సన్నిహిత సంబంధ పరిచయం కలిగిన విమర్శకుడు మేధావి. తెలుగువారు తన తోటివారు తన ప్రతిభను తగినట్టుగా గుర్తించిపోయినా తన ధ్యేయాన్ని ధోరణిని నిజాన్ని నిజాయితీని మార్చని సత్యాన్వేషి కవి శేషేంద్ర. మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. చాలా బాగా ముత్యాలముఖ షూటింగ్ కూడా గ్యాన్బాగ్ ప్యాస్ కూడా చేశారు. ఆ సందర్భంగా రాసిన పాటని శ్రీమతి పద్మసుందరి వినిపిస్తారు. కన్నుల్లో మీరు తుడి
फलमैन नाम